హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రే తీసు నేను తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో అయితే మా హస్బెండ్తో స్టార్ట్ చేస్తున్నాను చాలా తక్కువ అనమాట తన వీడియోస్లో అస్సలు కనిపించరు తీస్తున్న వద్దని చెప్పేసి పక్కనకి వెళ్ళిపోతారు బట్ ఈరోజు ఇంక తనతోనే స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నామండి దానికోసమే రెడీ అయిపోయన్నమాట ఇప్పుడు వేదాకి వేదాన్ని తీసుకొచ్చే టైం కూడా అయిందనమాట స్కూల్ నుంచి సో మా చెల్లి వాళ్ళ పాప అయితే ఇంకో వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి అస్సలు చూస్తే అస్సలు కామ్గా ఉండదు వెంటనే నేను కానీ వాళ్ళ పెద్దనాన్ని కానీ వెతుకోవాలన్నమాట అలా వచ్చేస్తుంది సో కొంతసేపు కూర్చోపెట్టుకున్నారు దెన్ తను అయితే ఇంక స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయారండి ఇంకా నేను మా చెల్లి మా అమ్మ అందరం వచ్చేసి ఈ షాప్కి అయితే వచ్చేసాము సో మిషన్ షాప్ అండి నన్ను లాస్ట్ టైం కూడా నేను మిషన్ది వీడియో పెట్టినప్పుడు అందులో ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తున్నాయి అడ్రస్ చెప్పండి అని చెప్పేసి సో ఈరోజు నేను మీకు క్లియర్ అడ్రస్ కూడా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ అయితే మా చెల్లి సెకండ్ హ్యాండ్ మిషన్ అనమాట ఇది వచ్చేసి రామ్మూర్తి నగర్లో ఉందండి షాపు సో సెకండ్ హ్యాండ్ మిషన్ అంటే తను నార్మల్గా స్టిచ్చింగ్ అంటే నాలాగా అంటే నేను ఇంకా దాని దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తను ఏంటంటే కుడుతుంది కానీ అంత ఇంట్రెస్ట్గా ఏమీ ఉండదు అనమాట డ్రెస్సెస్ వరకు స్టిచ్ చేసుకుంటుందండి సో నాకు సెకండ్ మిషన్ సరిపోతుందిలే మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ ఎందుకు అది టైట్గా ఉంటుంది అన్నట్టుగా సెకండ్ హ్యాండ్ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ షాప్లో వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ హ్యాండ్ అప్పటి వరకు ఉంటాయని నాకు తెలియదు అండి ఈ షాప్లో సో ఇక్కడ సెకండ్ హ్యాండ్వి కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ హ్యాండ్వి మనకి న్యూ మిషన్స్ రిపేర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ కాస్ట్ అయితే పెద్దగా తగ్గించరండి అసలు పెద్దగా కాదు చెప్పాలంటే అసలు తగ్గించరనే చెప్పాలి వాళ్ళు ఏ కాస్ట్ చెప్తే అదే కాస్ట్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా అంటే ఎంబ్రాయిడరీ అంటే మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అట్లా కాకుండా మనకి ఉషా వీటిలో ఎంబ్రాయిడరీ వస్తున్నాయి కదా సో అవి కూడా అవైలబుల్గా అన్నమాట ఇక్కడ మనకి ఉషా సింగర్ నాగ్పాల్ మెరిట్ ఇంకా జాక్ ఇటువంటి మెషిన్స్ అయితే దొరుకుతాయి అనమాట అన్ని రకాల కంపెనీలు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి సో ఇక్కడ మీకు నేను కొన్ని చూపిస్తున్నాను సో అడ్రస్ ఎక్కడంటే ఇది మనకి డిమార్ట్ రోడ్డు ఉంది కదండి డిమార్ట్ నుంచి ఐటీఐ గేట్కి వెళ్ళే రూట్ ఓకే టే మెయిన్ రోడ్ ఉంటుంది కదా సో ఆ మెయిన్ రోడ్లో చర్చ్ ఉంటుందన్నమాట సో చర్చ్ తర్వాత మనకి షాప్ అనేది ఉంటుంది సో ఇక్కడ సిటీ ఫ్యాషన్ ఉంటుందండి ఎదురుగా సో దానికి ఆపోజిట్లో ఉంటుంది మీకు లొకాలిటీ కొంచెం ఐడియా ఉంటుందని నేను ఇక్కడ రోడ్డు అండ్ షాప్స్ అనేవి చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదండి సో ఇది వచ్చేసి వినాయక ఎంటర్ప్రైజెస్ అండి షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వినాయక ఎంటర్ప్రైజెస్ సింగర్ మెరిట్ ఉషా నాగ్పాల్ ఇంకా మనకి వేరే రకాల మిషన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మనకి ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది కదా సో వాళ్ళే మనకి ఇంటికి వచ్చి డెమో ఇస్తారు అండ్ దెన్ ఇంకేమన్నా మనకి రిపేర్స్ ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు అండ్ మొబైల్ నెంబర్ కూడా అక్కడ కింద ఉందండి మీరు అందులో చూసారంటే మీకు తెలుస్తుంది అండ్ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ ఇదే రూట్ అనమాట పాపన్ స్కూల్ నుంచి తీసుకొచ్చే రూటు సో తీసుకొని వచ్చేసారు ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము ఇవాళయితే రెండే ఉన్నాయన్నమాట రెండిట్లో ఏది కుట్టు బాగా పడుతుంది అండ్ మనకు తొక్కడానికి ఏది ఈజీగా ఉంది సో అవన్నీ చూసుకొని తీసుకున్నాము సో సెకండ్ హ్యాండ్ మిషన్స్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఆఫ్ రేట్ ఉందండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ మిషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సెకండ్ హ్యాండ్ మిషన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉందన్నమాట సో దానికన్నా తగ్గించమంటే మాకు టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ తగ్గించలేదండి సో ప్రజెంట్ అయితే టెక్నీషియన్ నచ్చమే ఉన్నారు ఓనర్ కూడా లేరనమాట సో ఇంక అసలు తగ్గించలేదు నాకు మిషన్ తీసుకునేటప్పుడు కూడా నా మిషన్ నేను ఇక్కడే తీసుకున్నానండి ఎంబ్రాయిడరీ మిషన్ సో అదే అప్పుడు కూడా పెద్ద ఏమి తగ్గించలేదు అండ్ టేబుల్ కూడా నేను ఇక్కడే పర్చేస్ చేశాను సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు రేపటి వీడియోలో ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను అండ్ ఇక్కడ చెల్లి వాళ్ళ హస్బెండ్ మా అమ్మ ఏంటంటే ముందుగా వెళ్ళిపోయారండి ఇంకా పాపకు కూడా ఫుడ్ రెడీ చేయాలి ఫుడ్ వంట చేయాలి కదా ఇంట్లో సో నేను కర్రీ అయిపోయింది కానీ రైస్ అయితే పెట్టు రాలేదన్నమాట సో వాళ్ళు వెళ్ళిపోయారు మిషన్ని ఆటోలో తీసుకొని అండ్ నేను ఇంకా మేము చూసి తాగేసి నిదానంగా ఇంటికి వెళ్ళాము అక్కడ పాపవి మా చెల్లి ఎవ్రీ మంత్ వచ్చేసి అలా పెడతదనమాట థీమ్స్ తోటే కూడా చాలా పెడుతుంది నాకైతే అంత పిల్ల లేదండి వేదా అప్పుడు కూడా అసలు పెట్టలేదు ఈసారి ఏమో పెడతానో లేదో తెలియదు సో పెట్టాలనైతే ఉంది బట్ కుదురుతుందో లేదో తెలియదు చూద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మేము ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం వచ్చామండి యాక్చువల్లీ ఫ్రూట్స్ కోసం వచ్చాము ఇంకా వెజిటేబుల్స్ కూడా ఇక్కడ కొంచెం బాగున్నాయన్నమాట ఎట్లాగో ఇంట్లో వెజిటేబుల్స్ లేవు కదా అని చెప్పేసి సో వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ చెడుకైతే నేను కంపల్సరీ బయట కనిపిస్తే తీసుకుంటాను ఇష్టంగా ఉంటుంది అందులో మనం తింటే పెద్దగా ఏం ఉండదు కానీ బట్ ఇష్టంగా తింటాం అనమాట అంతే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ ఉందండి ఒకటి సో ఇక్కడ నేను వెళ్ళాను నేను శారీస్ తీసుకున్నాను కదా చిక్పేట్లో సో అవి కూడా చూపించుకొని అడుగుతున్నారండి సో అవి కూడా నేను మీకు రేపటి ఒకదైతే రేపు చూపిస్తాను మీకు రేపటి వీడియోలో లేదంటే తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ అయితే మేము అక్కడికి వెళ్ళాము నాకు డిజైన్స్ పెద్దగా ఏమీ న్యూ అనిపించలేదండి అంటే రెగ్యులర్ పాతవే ఉన్నాయన్నమాట నాకు న్యూగా అయితే ఏమీ అనిపించలేదు సో మళ్ళీ నేను ఊరు పంపిద్దాం అనుకున్నాను బ్లౌజెస్ వచ్చేసి నేను కావల్లో చేపిస్తాను అనమాట నార్మల్గా వర్క్ ఒక అమ్మాయి దగ్గర చేపిస్తాను సో తను అడిగాను తను చేయిస్తాననింది కాకపోతే మళ్ళీ ఇంకా ఒకసారి క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట ఇంకొకసారి ఏం పంపిస్తానులే అని చెప్పేసి పంపించలేదు ఇంకా నా దగ్గరే ఉండిపోయా అనమాట ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చే పంపించుకుందాం అంటే చేయించుకుందాం అనేసి ఆపేసాను అనమాట సో ఇంకా డెసిషన్ అయితే అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడైతే నైట్ ఉన్నారండి ఇంకా వేదాం ఆయన ఇద్దరు ఉన్నారు అండ్ నేనేంటంటే ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ నేను పెట్టకపోతే రేపు మార్నింగ్ కొంచెం పాడైపోతాయి కదా అని చెప్పేసి నేను ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట ఫ్రూట్స్ అయితే పెట్టేశానండి ఫ్రూట్స్కి సపరేట్గా నేను ఇప్పుడు ఒక ర్యాక్ యూస్ చేస్తున్నాను అండ్ వెజిటేబుల్స్ అయితే ఇంక ఫ్రిడ్జ్లోనే పెడతాను సో క్యారెట్ బీట్రూట్ ఎక్కువగా తీసుకొచ్చానండి జ్యూస్ కోసం అనమాట అంటే బ్లడ్ తక్కువ ఉందన్నారు కదా సో దానికోసం క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తెచ్చాను అండ్ రిమైనింగ్ వెజిటేబుల్స్ నాకు నచ్చినవి ఈసారి ఏంటంటే నేను లెక్కన మనకి పెడతారు కదా ఒక ఫైవ్ అట్లా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అని లేదా సిక్స్ సెవెన్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అని అలా పెట్టున్నారు సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి నిమ్మకాయలు కానీ అన్నీ కూడా సో అందుకని అక్కడే తీసుకున్నాను అండ్ వేదాకైతే బెండకాయలు ఫేవరెట్ అనమాట సో బెండకాయలు కూడా నేను తీసుకున్నాను సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒకటే కవర్లో ఉంచలేము కదండి కొన్ని త్వరగా పాడైపోతాయి కొన్ని పాడవులు ఉంటాయి వాటి వల్ల ఇవి కూడా పాడైపోతాయి అనమాట సో ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా కూడా ఇలా సపరేట్ చేసుకుంటాను అనమాట సో సపరేట్ చేసుకొని వీడి కవర్స్లో అంతకుముందు కవర్స్ ఇచ్చేవాళ్ళు కాదండి ఇప్పుడు కవర్స్ బాగానే ఇస్తున్నారు అండ్ నేను కూడా ఏంటంటే ఇంట్లో కూడా ఎప్పుడు స్టోర్ ఉంటాయన్నమాట కవర్స్ సో ఆ కవర్స్ అన్నీ పెట్టేసుకొని వేటికి అవి పెట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అండ్ గడ్డ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి బయటే ఉంచుతాను సామిగడ్డ కానీ ఆలు కానీ ఆనియన్స్ కానీ ఫ్రిడ్జ్లో ఏమి పెట్టను అనమాట అన్నీ కూడా బయటే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇంకా ఆర్గనైజ్ చేసేస్తున్నాను ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే కింద మనం వెజిటేబుల్స్ శాంకడ్లు వేసాము కదా వాటికి డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండీ సో ఇంకా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసాను అంటే నా వర్క్ అయితే ఇక్కడితో అయిపోతుంది అండ్ దెన్ ఈ మధ్య అయితే నేను ఎక్కువగా అంటే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను కదా సో కమెంట్స్ అయితే నాకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయండి సో నేను అవన్నీ కూడా మీకు ఒక ఒకే ఒక వీడియో లాగా అంటే క్యూ అండ్ఏలాగా చేద్దాం అనుకుంటున్నాను సో కుదిరితే నేను ఆ వీడియో అంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక వీడియోలో రిప్లై అనేది ఇస్తాను ఓకేనా డెలివరీ అయ్యే లోపల అండ్ మా ఏ మంత్ డెలివరీ ఇవన్నీ అడుగుతున్నారు సో అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి అండ్ దెన్ ఇక్కడైతే నేను హాస్పిటల్కి వెళ్ళాను పాపకి ఏంటంటే ఇది ఎలర్జీ వస్తుందండి స్కిన్కి అసలు చాలా అంటే చాలా అనమాట ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంది కానీ నిన్నైతే అంటే డే టైం అంతా యాక్టివ్గానే ఉంటుందండి తనకి ఈవినింగ్ టైం వచ్చేసరికి అలా ఎలర్జీ వస్తుందన్నమాట సో అప్పుడు తను బాగా వీక్ అయిపోతుంది డల్ అయిపోతుంది అనమాట సో అక్కడ నేను ఇంకా ఇంటి దగ్గర ఒక వాస్తల్య అని ఒక హాస్పిటల్ ఉందండి ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపకు చూపించారు ఆ ఫీవర్ అలా ఉన్నప్పుడు తనకి తగ్గిందనమాట బాగానే ఉంది బాగానే చూస్తున్నారు అని చెప్పేసరికి ఇంక ఇక్కడికే తీసుకొచ్చాను నేను వేదాన్ని తీసుకెళ్లే వేరే అంతకుముందు తీసుకెళ్ళిన హాస్పిటల్ నేను చూపించుకునే హాస్పిటల్ అంత దూరం అనమాట అది కొంచెం లాంగ్ ఉంటుంది సో ఇంక ఇక్కడే అని చెప్పేసి నేను మా చెల్లి ఇద్దరం వచ్చాము తను తీసుకొని హాస్పిటల్లో మీరు చూసారా మీకు అందుకే చూపించాను ఇట్లా జంతువులు తర్వాత ఫిష్ అన్నీ కూడా థీమ్స్ పెట్టేశారు సో ఎక్కడ కూడా మనకి ఇది హాస్పిటల్ అనే ఫీలింగ్ ఉండదు సో అలా ఉంటుంది సో ఇక్కడైతే పాప వెయిట్ అని చెక్ చేశారు కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది సో కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంక పిలిచారనమాట సో అక్కడి నుంచి మేము ఇంకా మెడిసిన్స్ రాసిచ్చారు సో మెడిసిన్స్ తీసుకొని ఇంటికైతే మేము వచ్చేసాం త్వరగానే అండ్ ఇక్కడైతే మా వదిన వచ్చేసి నా కోసం సార్ తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారనమాట ఇది నాకు ఫస్ట్ వేదంతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు కూడా తను ఎలాగో వస్తున్నారు అంటే రెండు కలిసి వస్తాయని చెప్పేసి తీసుకొచ్చారు సో ఈ క్లిప్ నేను చాలా రోజులు అయిపోయిందండి ఇది తీసి బట్ ఇప్పుడు అన్నీ నేను ఫోన్ అంతా చూస్తూ ఉన్నాను అనమాట ఇది షేర్ చేయలేదని చెప్పేసి షేర్ చేస్తున్నాను మిగతా అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేశాను ఇంకా రెగ్యులర్గానే ఉంటుంది సో ఈ క్లిప్ అయితే మాత్రం నేను చాలా రోజులు అయిపోయింది షూట్ చేసైతే కనుక అండ్ ఇక వచ్చేసి ఆ మూడు రకాల స్వీట్స్ రెండు రకాల ఫ్రూట్స్ మొత్తం ఒక ఐదు రకాలనమాట ఇంకా పూలు ఇవి కామన్ కదా సో పూలు ఆకు వక్క అన్నీ తీసుకొచ్చారనమాట ఇవైతే తనే చేతో అంటే తనే బయట కొనకుండా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక నైన్ మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాము సో కవర్స్లో పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ పెట్టలేదు ఇక్కడ నేను మీకు చూపించడం కోసము సో అన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడైతే వేద అయితే నిద్ర లేచిందండి అండ్ తనకి ఏంటంటే వామిటింగ్ కూడా అయిపోతుంది అనమాట ఈవినింగ్ వచ్చేసరికి టెంపరేచర్ ఫీవర్ వస్తుంది వామిటింగ్ అవుతున్నాయి అలాగే స్కిన్ కూడా ఫుల్ ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట దద్దులు దద్దులుగా సో తనకి కొంచెం బాగాలేదండి తనకి ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను కదా సిరప్ ఇచ్చారనమాట ఆ సిరప్ కొంచెం నిద్ర వస్తుందని చెప్పారు ఆ మార్నింగ్ కూడా ఇచ్చారు కానీ కాకపోతే స్కూల్కి వెళ్ళే టైంలో వేయొద్దు అన్నారు అనమాట ఆఫ్టర్నూన్ నైట్ వేయమన్నారు తనకి ఏడ్చినా కూడా ఈ ఏరియాలో ర్యాష్ వస్తుందమ్మా అంటే చిన్న దద్దులు వస్తున్నాయి కదా వస్తున్నాయి ఈ ఫేస్ అంతా కూడా ఇక్కడంతా మనకి ఒళ్ళు వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట అంటే నీట్గా లేకుండా దద్దు దద్దులుగా ఉంది ఇంకా బాడీ కూడా ఎక్కడ జిల్స్తే అక్కడ అట్లా ఉందనమాట మెయిన్గా ఈ టైంలో అంటే ఇప్పుడు సిక్స్ అయింది కదండి సిక్స్ సెవెన్ ఆ టైంలో తనకి కొంచెం బాడీ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది ఆ టైంలో తనకి బాగా జిల్స్తుంది అనమాట సో బాడీ అంతా కూడా అంటే హ్యాండ్స్ కి లెగ్స్ కి అంతా అలా అయిపోతుంది నేను ఏదో కొన్ని పిక్స్ తీసాను డాక్టర్కి చూపిద్దాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే టయానికి ఉంటా అలా ఉంటుందో లేదో ఆయన తెలియాలి కదా అని చెప్పేసి ఫిక్స్ తీసాను అన్నమాట సో అలా వస్తుంది ఇది అడల్ట్స్కి కూడా అంటే కాలేజ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కూడా వస్తుందంట అది ఎలర్జీ అని చెప్తున్నారు బ్యాంగ్లూరులో సంథింగ్ గాలి చేంజ్ అయిందన్నట్టుగా బట్ ఈ డాక్టర్ మాత్రం నాకు అది ఏం చెప్పలేదు ఫుడ్ ఏమన్నా అంటే ఫుడ్ కొత్తది ఏమన్నా బయట నుంచి పెట్టారా నెక్స్ట్ సోప్స్ లోషన్స్ ఇవి ఏమన్నా చేంజ్ చేస్తారా అని అడిగారు సో నేను అవి ఏమీ చేంజ్ చేయలేదండి అని తనకి కొత్త బయట ఫుడ్ కూడా ఏం పెట్టలేదు అనమాట నార్మల్ డైలీ ఎలా తింటుందో అలానే పెట్టాను సో వాటి వల్ల అయితే కాదు మరి ఎందుకో రీజన్ అయితే తెలీదు ఎలర్జీ ఏమో అన్నట్టు అన్నారు లోషన్ ఇచ్చారు ఇంకా తనకి స్కిన్ బాగా డ్రై అయిపోతుందంట ఆల్రెడీ తనది డ్రై స్కిన్నే బట్ స్కూల్కి వెళ్తుంది కదండి అంతకుముందు నేను లోషన్ కంపల్సరీ రాసేదాన్ని స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి ఏంటంటే తనకి ఒక్కసారి టైం ఉండట్లేదు అనమాట అవన్నీ రాసి మనకి లేట్ అవుతుంది కదా సో అందుకని నేను ఇంకా మామూలుగా పంపించేస్తున్నాను సో డైలీ లోషన్ రాయమని వేరే లోషన్ సజెస్ట్ చేశారు సో ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడమన్నారు వాడిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది పిల్లలకు బాగాలేకపోతే వస్తుంది మైండ్ పనిచేయదండి బికాజ్ తను ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ ఆ మెడిసిన్ తీసుకుంది నిద్రపోయింది సో లేచి ఏడుస్తుంది అనమాట నిద్ర సరిపోలేదండి ఇంకా తను ఫోర్ ఆ టైంలో పడుకున్నట్టుంది నేను కూడా పడుకున్నాను ఆ టైంలో సో ఏడుస్తూ ఉంటుంది మెయిన్గా ఆఫ్టర్నూన్ తను ఏడిస్తే మళ్ళీ భయం ఏంటంటే ఇక్కడ ర్యాష్ వస్తుంది సో మళ్ళీ అది ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడే ఎలా ఉందనేది మళ్ళీ ఇంకొక ఫస్ట్ టైం మనకి తనకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎలా అయితే ఫీవర్స్ అలా వస్తే భయపడ్డామో సేమ్ సిచ్యువేషన్ ఏంటోనండి ఇయర్ అసలు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇవాళ సాటర్డే అండి మా వదిన వాళ్ళు వచ్చారనమాట ఊరి నుంచి వచ్చింది ఆమె నాకు సార్ తీసుకొని వచ్చింది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేదా అప్పుడు కూడా తీసుకొచ్చారనమాట సో అప్పుడు తీసుకొచ్చారు కదా ఇప్పుడు కూడా తీసుకొచ్చారు సో అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు అనేది అంటే నార్మల్గా ఫైట్ అంటే ఐదు అలా తీసుకొని వస్తారు కదా సో అలానే తీసుకొచ్చారు నార్మల్గా అయితే ఆడబడుచు తీసుకొచ్చేది నేనైతే మాకు తెలియదండి సో ఫస్ట్ టైం తనే తీసుకొచ్చారనమాట బాగుండాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా తీసుకొచ్చారు అవి ఒక మేము ఇక్కడ ఒక సెవెన్ ఫ్యామిలీస్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉన్నాము ఒక నైన్ మెంబర్స్కి అలాగా ఇస్తే మంచిదని చెప్పేసి ఇప్పుడు అవన్నీ కూడా నేను పెట్టాలన్నమాట కవర్స్లో పెట్టాలి ఇప్పుడు నైట్ అయిపోయింది యాక్చువల్లీ ముందే ఇవ్వాలి కుదరలేదండి అస్సలు మార్నింగ్ అయితే ఇంక బయటకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము ఇంక ఈవినింగ్ వచ్చేసి ఈ టైం అయింది అనమాట సో చీకటి పడిన తర్వాత అన్న ఇద్దాము అని చెప్పేసి ఈ లోపల పెట్టేసుకుంటే చీకటి పడిన తర్వాత వెళ్ళి ఇచ్చేసి వస్తాను అందరు కూడా ఇక్కడే ఇంటికి పిలిచి పసుపు ఇంకోమంది శ్రీమంతం అంటారు మామూలుగా శ్రీమంతానికి ఇస్తారు కదా సో శ్రీమంతం అలా ఏం మాకు చెయ్యారు మామూలుగా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అంటే ఇంకా అమ్మవాళ్ళు కాన్పుకి తీసుకెళ్లేటప్పుడు నార్మల్గా చేస్తారు కదా జస్ట్ పసుపు కుంకుమ పెట్టేసి బట్టలు పెట్టేసి అట్లా చేస్తారు కదా సో అది కూడా మాకు కంపల్సరీ ఏం కాదనమాట మాకు సో నెక్స్ట్ ఇంకా కమెంట్స్ అయితే నాకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వచ్చాయని చెప్పాను కదండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి వీడియో కింద సో నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత మీకు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి మీతో షేర్ చేస్తాను సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్